వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికి అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియో వచ్చేసి ముగ్గుల గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. అందరూ ఇంటి ఎదుర ముగ్గు ఎందుకు వేసుకుంటారు అనే దాని గురించి చాలా చాలా విషయాలు నేను ఈ వీడియోలో మీకు చెప్పాలి అనుకుంటున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు వ్యూ చేయండి. ముగ్గు యొక్క విశిష్టత ఏంటి, అసలు ముగ్గు ఎందుకు వేసుకోవాలి ఇంటి ఎదుర అనే దాని గురించి మీకు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఈ వీడియోలో. అవి మీకు బాగా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ముగ్గు గురించి, దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. సంక్రాంతి వచ్చింది అంటేనే ముగ్గులు, పిండి వంటలు, కొత్త బట్టలు గుర్తొస్తాయి కదా. ధనుర్మాసం వచ్చింది అంటే చాలు, తెలుగు లోగిళ్లలో నెలగంటి ముగ్గులతో కలకల్లాడుతూ ఉంటాయి. ఇలా రంగురంగుల ముగ్గులు ఎందుకు వేస్తారు, వీటి చరిత్ర ఏమిటి, ముగ్గులు వాటి చరిత్ర, మహిళల జీవితంలో ముగ్గులకి ఉన్న ఇంపార్టెన్స్ ని 1000 Souls ఉమెన్ రిచువల్ అండ్ ఎకాలజీ ఇన్ ఇండియా అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద కోలం అనే పుస్తకంలో రచయిత విజయ నాగరాజన్ గారు విస్తృతంగా చర్చించారు. ముగ్గులు ఎప్పుడు ఎలా పుట్టాయో స్పష్టమైన ఆధారాలు లేకపోయినా వేదాలలో సూర్యారాధన కోసం రకరకాల చిత్రాలను చిత్రీకరించినట్లు ఆధారాలు ఉన్నాయి అని ఆయన పుస్తకంలో తెలిపారు. తమిళ సంస్కృతిలో తొలిసారిగా ముగ్గు గురించి మధ్యయుగంలో కవయిత్రి ఆండాల్ ప్రస్తావించారని చెప్పారు. ముగ్గులతో వేసే రంగవల్లులు మహిళల ధార్మిక ప్రవృత్తిలో భాగం అని తెలిపారు. పూజలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సూచికగా ఆయా సమయాల్లో ముగ్గులు వేయటం ఒక సాంప్రదాయంగా స్థిరపడింది అని ఆయన తెలిపారు. విశ్వంలో ఉండే శక్తులను, భూమాతను, దేవతలను ఆరాధించేందుకు ఇది ఒక మార్గంగా భావిస్తూ ఉంటాము. ముగ్గులు లెక్కలపై అవగాహనను పెంచుతాయని, కొన్ని వేల ప్రాణులకు బియ్యం పిండితో వేసే ఈ ముగ్గు ఆహారంగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. రాతి యుగం నుంచి చిత్రాలు వేసేవారని, తరాలు మారుతుండగా ముగ్గు ఒక కళారూపంగా మారిందని కల్చరల్ స్టడీస్ పరిశోధన చేసిన డాక్టర్ వర్ష ముగ్గులు సంస్కృతి అనే అంశంపై రాసిన ఒక పరిశోధనా పత్రంలో రాశారు. కామశాస్త్రంలో ప్రస్తావించిన 64 కళల్లో ముగ్గు వేయటం కూడా ఒకటి అని వర్ష గారు తెలిపారు. భారత సంస్కృతిలో ముగ్గు వేయటం ఒక భాగం అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1919లో రాసిన బంగ్లా భర్త అనే బుక్ లో వ్రతం పూజా విధానాల్లో అల్పన అంటే ముగ్గు గురించి కూడా ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక గుర్తులు, చిత్రాల చరిత్రను లాంగ్వేజ్ ఆఫ్ సింబల్స్ బుక్ లో గీతా నారాయణ్ గారు వివరించారు. కర్ణాటకకి చెందిన వికే బైరి ముగ్గుల డిజైన్స్ తో ఒక పుస్తకాన్నే ప్రచురించారు. పువ్వులు, చతురస్రం, కొమ్మలు, కొండలు, దీపాలు వంటి వివిధ ఆకృతులు ముగ్గుల డిజైన్స్ లో కనిపిస్తూ ఉంటాయని, నార్త్ ఇండియన్ ముగ్గుల్లో ఎక్కువగా ప్రకృతిలో ఉండే వృక్షాలు, కొండలు, జంతువులు, పక్షులు ప్రతిబింబిస్తాయి అని ఆయన తెలిపారు. ద్రవిడ సంస్కృతికి భిన్నంగా ఉంటుంది ముగ్గులలో సరళ రేఖలు, వృత్తాలు ఇక్కడి నాగ ఆరాధనకి ప్రతిబింబం కావచ్చు అని ఆయన తెలిపారు. అపార్ట్మెంట్ కల్చర్తో కనుమరుగైన ముగ్గులు పల్లెల్లో మాత్రం ఉనికిని కోల్పోలేదు సుమా. స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి ఒక మంచి సందర్భంగా ముగ్గు ఉపయోగపడుతుంది. ఇలా ఇంటి ముందు వేసే ముగ్గే కాలక్రమేణా చీరలపై, ఆభరణాలపై డిజైన్స్గా వచ్చి చేరాయి అని ఆయన తెలిపారు.